శుభం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం మనం భారతీయ సంప్రదాయంలో హైందవ సంస్కృతిలో నిత్యం ఓ పండగే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఏదో ఒక శుభకార్యం శుభ పరిణామం చూస్తూ ఉంటాం వాటిలో అనేకమైనటువంటి ఉత్సవాలు పండగలు ఉంటాయి కాబట్టే మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఉంటాం దానిలో భాగంగా మరి వైశాఖ మాసంలో వైశాఖ పూర్ణిమ అనగానే మనకు చాలా పండుగలు గుర్తొస్తూనే ఉంటాయి అందులో ఒకటిగా మనం కూర్మ జయంతిని చెప్పుకోవచ్చు కూర్మ జయంతి అంటే ఆది కూర్మం మొదలైనటువంటి రోజు అని లేదు అంటే మరి స్వామి విష్ణుమూర్తి దశావతారాలలో రెండవ అవతారమైనటువంటి కూర్మ అవతారాన్ని మరి సంక్షేమం కోసం దేవతలు రాక్షసులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు మూలంగా మరి వాళ్ళందరినీ సంరక్షించడం కోసం ధర్మ రక్షణ కోసం భగవంతుడు విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ఎత్తాడు మరి కూర్మావతారం ఎప్పుడు ఎలా ఎందుకు ఎత్తాడు అన్న విషయాన్ని చెబితే మనకు మూడు రకాలు నాలుగు రకాలుగా వినిపిస్తుంది అంటే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మనకి అలా చూస్తే రామాయణ ఇతిహాసంలో మనకి ఒకచోట రాముడికి వశిష్ఠుల వారు ఈ కూర్మావతార విశేషాన్ని చెప్పినట్టు కనిపిస్తుంది అలాగే ఈ మనకి పురాణాలలో కూడా ఈ కూర్మావతారం యొక్క విశిష్టత ఎందుకంటే ఆనాటి కాలంలో దేవతలకి కష్టాలు చాలా వచ్చి ఆ కష్టాలని తట్టుకోవడం కోసం మరి ఎలాగైనా సరే సకల సంపద కావాలి దానికోసం మరి శుభం జరగడం కోసం అంటే చివరిన దొరికేది మనకి అమృతమే కాబట్టి ఆ అమృత సంపాదన కోసం ఇది చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది సరే మరి ఏం చేశారు అంటే దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా చెరొక వైపు ఉండి మందర పర్వతాన్ని తీసుకువచ్చారు ఆ పర్వతాన్ని కవ్వంలాగా చేశారు కవ్వంలాగా చేసి సరే క్షీరసాగరంలో ఆ పాల సముద్రంలో ఈ కవ్వాన్ని దించడానికి మరి వాసుకుని తీసుకువచ్చి ఆ చిలికేటువంటి తాడుగా ప్రయోగించారు ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ సముద్రాన్ని మదనం చేసింది ఎందుకు అంటే చివరగా లభించేటువంటి అమృతం కోసం మనకు ఆలహల నుండి అనేక రకాలైనటువంటి వస్తువులు లభించినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిదే ఓవైపు ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఉన్నాయి ఓవైపు ఈనాటి కాలంలో ఉన్న భూమి మీద ఉన్న అందరికీ కూడా సుఖ సంపదలు కలిగేటువంటి అనేక అంశాలు ఉన్నాయి అప్పట్లో కామధేనువు కల్పవృక్షంతో పాటు చంద్రుడు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు కూడా ఆ సముద్రంలో నుండి ఉద్భవించినటువంటి వాళ్ళే అక్కడ బాగుంది మరి ఇది చిలికాలి అంటే మొదలుపెట్టారు బాగుంది కానీ వాసుకి అంటే ఆ కవ్వానికి కట్టినటువంటి తాడుకి మరి రాక్షసులు దేవతలు ఇటువైపు అటువైపు చిలుకుతున్నప్పుడు ఒరిపిడి కలుగుతుంది కదా ఆ ఒరిపిడి వల్ల కాస్త ఇటు అటు కదలడం వల్ల మందర పర్వతం కిందకి జారింది మరి మందర పర్వతం కిందకి జారి సముద్రంలో మునిగిపోతే ఇక అనుకున్నటువంటి ఏ కార్యమైతే ఉందో అది సఫలీకృతం కాదు మరి ఆ కార్యం సఫలీకృతం కాకపోతే అమృతం రాదు అమృతం రాకపోతే సరే ధర్మం కోసం పంచాలనుకున్న దేవతలకే పంచ అనుకున్న విష్ణుమూర్తి కూడా మరి అనుకున్నటువంటి కార్యం సఫలీకృతం కాదు కాబట్టి ఆ మందర పర్వతం కిందకి దిగకూడదు కాబట్టి తాను ఒక అవతారం ఎత్తాడు ఆ అవతారం కోర్మా అవతారం అంటే మనం ఎప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక తాబేలు తాబేలు అవతారం ఎత్తి కిందకు జారిపోతున్నటువంటి మందర పర్వతాన్ని జారిపోకుండా తాను ఒక మూలంగా నిలబడ్డాడు తాను బేస్ తన ఏమంటారు అంటే ఒక స్థిరమైన దృఢత్వమైనటువంటి శక్తిని నిలపడం కోసం ఆ కవ్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ సంద్రంలో మునగకుండా ఉండడం కోసం తాను ఒక మూల స్థితిగా నిలబడ్డాడు మనకి స్వామి స్వామి అందుకే కూర్మావతారంలో తాను చేసినటువంటిది ఏమిటి అంటే కావలసినటువంటి అమృతాన్ని సంపాదించడం కోసం ఇది మామూలుగా సమాజంలో మనం ఇంకొక విషయం ఏ అవతారమైనా సరే స్వామి ఎందుకు వచ్చాడు అంటే ఎక్కడెక్కడ అధర్మం జరుగుతుంటే ఆ అధర్మాన్ని తాను కూలదోస్తూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చానని కృష్ణ భగవాన్ల వారు భగవద్గీతలో చెప్పారు మరి ఇక్కడ ధర్మం ఏమిటి అంటే దేవతలు ధర్మం ఎంతసేపు నిరంతరం కూడా సకల సుఖాలను అనుభవిస్తూ భోగభాగ్యాలను అనుభవించాలి అందరినీ పీడించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి రాక్షసులను కూడా సమర్థవంతంగా వాళ్ళని ఒక క్రమశిక్షణలో ఉంచగలిగే స్థితి ఎవరికి ఉంది అంటే దేవతలకు మాత్రమే అంతేకాకుండా ఎప్పుడు యజ్ఞయాగాదులతో మరి దేశమంతా ప్రపంచమంతా అసలు విశ్వమంతా సుభిష్టంగా ఉండడానికి కావలసినటువంటి సర్వకార్యాలు చేయగలిగినటువంటి వాళ్ళు దేవతలు మరి ఆ దేవతలు ఎప్పుడూ కూడా ఉండాలి కదా మరి అలా ఉండాలి అంటే అమృతం కావాలి కదా కానీ రాక్షసులు కూడా మాకు కావాలన్నారు కాబట్టి ఆ రాక్షసత్వాన్ని కాస్త సంహరించడం కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని విష్ణుమూర్తి తాను స్థితికారకుడుగా మనకు తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా ఒకరు సృష్టిస్తే ఒకరు స్థితికారకులు విష్ణుమూర్తి లయకారకుడు శివుడు స్థితికారకుడు అంటే ఎప్పుడూ కూడా దాన్ని రక్షిస్తూ అది కూడా ఎలాంటి రక్షణ సమర్థవంతంగా చెడును చెడిపేస్తూ మంచిని నిలుపుతూ ఎప్పుడూ కూడా ఒక రక్షణ కార్యాన్ని చేపట్టేటువంటి వాడు విష్ణుమూర్తి మరి ఆ విష్ణుమూర్తి కనుక తాను ఆబేలు తాబేలు రూపం ఎత్తి ఈ ధర్మకార్యం కోసం జరుగుతున్నటువంటి ఈ క్షీరసాగర మదనాన్ని జరపడం కోసం తాను ఆ బరువునంతా తాను మోసాడు ఇటు మందర పర్వతము అటువైపు ఇటువైపు రాక్షస దేవతలు ఇద్దరూ కూడా ఉపయోగిస్తున్న బలాన్నంతా కూడా తాను మోసి ఒక సఫలీకృతమైనటువంటి కార్యక్రమము జరగడానికి మూలంగా నిలిచినటువంటి వాడు కనుక మనం ఈ కూర్మావతారం మనం దేవుడు దేవదేవుడిగా మొక్కుతాం స్తుస్తాం అవునా మనకు ఎక్కడైనా కనిపిస్తుందంటే మనకు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాన కనబడేటువంటిది శ్రీ కూర్మం అనేటువంటి దేవాలయాన్ని మనం చూస్తాం చక్కగా భూమి మీదే చక్కగా కూర్మా అవతారంలో స్వామి విష్ణుమూర్తి తాను అవతరించినటువంటి ఆ అవతారాన్ని అవతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆ అవతార విశేషాలన్నీ తెలుపుతూ మనకు దేవాలయం కూడా కనిపిస్తుంది ఇంకా ఆ దేవాలయానికి వెళ్ళని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు మనకు అనేక రకాలుగా పురాణాల్లో ఇతిహాసాల్లో ఈ కూర్మావతారాన్ని కానీ లేదు దశావతారాల విశిష్టతను తెలుసుకున్నటువంటి మానవులమైన మనం ఏ అందుకే వాస్తు బాగాలేదు ఇంకేదో బాగాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే నైరుతి బాగాలేకపోయినా వాయువం బాగలేకపోయినా ఈశాన్యం ఆగ్నేయం ఏది బాగాలేకపోయినా ఇంట్లో మనం ఓ తాబేలు బొమ్మనైనా పెట్టుకుంటాం అంటే ఆ కూర్మావతారం ఎప్పుడూ కూడా మంచిని నిలబడం కోసం చేసినటువంటిది కాబట్టి రాక్షసత్వం వా దాని మీద ఏ రకమైనటువంటి దాని ఫలితం కనబడకుండా ఉండడం కోసం చేసినటువంటి అవతారం వచ్చినటువంటి అవతారం ఎత్తినటువంటి అవతారం కాబట్టి అందుకు ప్రత్యేకగా నేటి కాలంలో మానవులందరూ కూడా అంటే మనలాంటి మామూలు గృహస్థులందరూ కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న దోషం ఉంది గృహంలో వాస్తు దోషం అలా అనుకున్నప్పుడు ఏం చేస్తుంటామంటే ఓ తాబేలు బొమ్మను తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టి మనం ఏదో ఒక మూల లేదు ఇంట్లో ముందు గదిలో మనం తాబేలు అనేటువంటిది కూర్మావతారం కనుక రెండవ అవతారం కనుక విష్ణుమూర్తితో సమానం కనుక విష్ణుమూర్తికి ప్రతీకగా మనం ఆ ప్రతిమను పెట్టుకొని పూజించడం అనేది మన దగ్గర చూస్తున్నాం ఇంకా చాలామంది పూజ గదిలో కూడా ఈ ప్రతిభను పెట్టి పూజించడం చూస్తాం ఏది ఏమైనా మనం ఎందుకు ఈ కూర్మా జయంతి అనగానే మరి ఇవన్నీ గుర్తు చేసుకున్నాము అంటే అంత కష్టపడి తాను ఈ ధర్మం రక్షించడం కోసం చేసినటువంటి పని కదా ఆ అమృతం రావాలి అంటే తాను తన శరీరంతో ఇదంతా మోసాడు కదా మరి అలాంటి విష్ణుమూర్తి తాను మంచి కోసం చేసినటువంటి పనిని గుర్తు చేసుకుంటే మనుషులుగా పుట్టినటువంటి మనం మనకు ఒక్కసారి ఆలోచిస్తే అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అవి ఎంత ఉంటాయంటే ఓ మందర పర్వతంలాగా అనేక అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి ఈ కోరికల్ని మరి దేంతో చిలికాడు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఓ బుద్ధి అనేటువంటి వాసుకుని తీసుకొచ్చి కనుక మనం చుట్టి చవ్వ ఆ కవ్వంతో చిలికితే మన మనసులో మధనం అనేది జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఏం మంచి చేయాలి ఏం చేయకూడదు అందులో అమృతం పుడుతుందా అలహలం పుడుతుందా అమృతం పుడితే ఏం చేయాలి ఎవరికి పంచాలి అలహలం పుడితే ఏ శక్తివంతుడు ఏ కారణ అయినటువంటి ఆ ఆనాడు సర్వేశ్వరుడైనటువంటి శివుడు దాన్ని స్వీకరించాడు కదా అలాగే మనకు కూడా కష్టకాలం వచ్చినప్పుడు దాన్ని ఎలా సమర్థవంతంగా ఎలా చేసుకోవాలో మనం చేయగలుగుతాం కాబట్టి ఆలాహలమైన అమృతమైన సమానంగా జీవితకాలంలో ఉండాలి అని చెప్పక చెప్పేటువంటి అవతారం కనుక మనం జయంతిని చేసుకోవాలి కూర్మ జయంతిని చేసుకోవడం అంటే స్వామికి నమస్కరించి అన్నీ నాకు సుఖాలు ఇవ్వు నాకు అమృతమే ఇవ్వు అని చెప్పడం కాకుండా కష్టమైన సుఖమైన తోడుగా నువ్వు ఉండు నాయన అని చెప్పేటువంటి ఓ పండగ జయంతి నమస్కారం